जय भीम जय भीम प्रेक्षक नमस्कार जय भीम मान्यवर कांसीराम गारी तुम अक्टोबर 2006 చనిపోయిన తర్వాత గత 17 సంవత్సరాల నుంచి బహుజనులు సాధించినటువంటి కార్యక్రమం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి దోహదం చేస్తలేదని సందర్భంగా మాట్లాడుతూ కాంశీరామ్ గారు ఒక గొప్ప ఆలోచనాపరుడు రాజనీతి శాస్త్రజ్ఞుడు ఆయన कुश्वा ग्राम में पंजाब पुटी उन्नत विद्य अभ्यसि मरी डीआरडीओ असिस्टेंट साइंटिस्ट चेरी अनेक आलोचनल सरलिनी तीसुकोनी राजनीति प्रयाणानी కొనసాగించడానికి మరి ఆయన చేసిన ప్రయత్నాల్లో మరి అనేక మలుపులు తిరిగినటువంటి ఈ రాజనీతి ఆలోచనలు బహుజన సమాజ్ పార్టీ స్థాపనకు దోహదం చేశాయి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 1944లో अक्टोबर लो मद्रास चेन्नपट्नम वच्चिनप्पुडु आयन चेसिन प्रसंगानि विनि बाबा साहेब योक्क आलोचना विधानान्नि आयन मदिलो पेट्टुकोनि बाबा साहेब चेसेटुवंटि आलोचन भारतदेश प्रजलकु प्रजास्वाम्यंलो राज्याधिकारान्नि కల్పిస్తుందని నమ్మి ఆ రోజు నుంచి మరి బహుజన నాయకుడిగా మాన్యవారుగా సాహెబ్గా ఆయన మన భారతదేశం మొత్తం ఉన్నటువంటి బహుజనల్ని ఏకం చేసి మరి ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దాలని అదే విధంగా మరి తీర్చిదిద్దడానికి ఒక్క కలం కోటతో రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కును కల్పించినటువంటి ఓటును బాబాసాహెబ్ ఇచ్చిన ఓటును చైతన్యపరచడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మరి ఉద్యోగులంతా కూడా తెలివి కల వాళ్ళంతా కూడా బహుజనంతా కూడా ఒక విశేష పరిజ్ఞానంతో బహుజన సమాజ చైతన్యం చేయాలని ఆయన అనేక విధాల పరితపించాడు మరి పే బ్యాక్ టు సొసైటీ మనం అనుకున్నది సాధించడానికి సమాజంలో మార్పు రావడానికి మనకున్న వనరుల నుంచి కొంత ప్రజల కొర్చుకు వెచ్చించాలని ఆయన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అప్పుడే మరి బాటమ్ అప్ అనే కార్యక్రమాన్ని తీసుకొని విశ్వవిద్యాలయాల్లో కాలేజీల్లో అనేక రాష్ట్రాల్లో ఆయన ప్రసంగాలను చేయడం జరిగింది మరి ఈ బాటమ్ అప్ అనేది అట్టడుగు వర్గాల వాళ్ళు అందరూ ఏకమైతేనే వీకర్ సెక్షన్ అందరూ ఏకమైతేనే సంఘటితమైతేనే బాబాసాహెబ్ చెప్పినటువంటి ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఎజిటేట్ అనే నినాదాలను మనం న్యాయం చేసిన వాళ్ళమైతామని ఆ నినాదాల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి బాటమ్ అప్ ఉద్యమాన్ని ప్రారంభించాడు మరి అంతటితో ఒప్పుకోకుండా ఆయన మరి ఎంతో నెంబర్
प्रजास्वाम्यंलो नंबर गेम, जिसका नंबर है उसका अधिकार है अने आलोचना विधानानि कूडा मरि प्रजलु रेकेत्तिंचाडु। जनाभा प्रातिपदिकन प्रजास्वाम्यंलो अधिकारान्नि पंचालनि अन्नि राजकीय पार्टीलपै ओत्तिडि तेवालनि आयन एंतो प्रजा चैतन्य उद्यमान्नि पुरिकोल्पिंचि इवन्नी चेसिन तर्वात मरि ఒక రోజు ఆలోచన విధానం చేసి 1971 లో బ్యాంసప్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ బ్యాంసప్ ఫెడరేషన్ ద్వారా మరి అట్టడుగు వర్గాల ఉన్నటువంటి జనజీవన శ్రవంతిని మార్చి శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ ఓట్ల ద్వారా బ్యాలెట్ ద్వారానే బుల్లెట్ ను ఎదిరించాలని చెప్పినటువంటి మహా నాయకుడు కాంశీరావు। మరి బుల్లెట్ చేయలేని పని, బుల్లెట్ సాధించలేని పని, బుల్లెట్ తీసుకురాని మార్పు కేవలం ఓటు ద్వారానే అది సంభవిస్తుందని ఆయన నమ్మి మరి 1984 లో బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది। ఆయన రాజకీయ తాత్విక ప్రస్థానంలో 1940 నుంచి మొదలుకుంటే 1984 వరకు అంటే సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల 4 దశాబ్దాల ప్రజా చైతన్య కార్యక్రమాలు ఆయన గుర్తింపు తెచ్చిపెట్టాయి। అందుకే ఆయన్ని బహుజన నాయకుడని మాన్యవారని సాయవని చైతన్య దీపికని అనేక రకాలుగా ఉత్తర భారతదేశ ప్రజలు గాని దక్షిణ భారతదేశ ప్రజలు గాని మరి నలుగురల భారతావనిలో కాంశీరామ్ గారి పేరు మరి మారుమోగింది। అప్పటి పరిస్థితుల్లో 1982 లో మరి 1983 లో నందమూరి తారక రామారావు తెలుగుదేశాన్ని పెట్టి మరి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి సంఘటనలు తీసుకొని మరి ఇలాంటి పార్టీతో మనము పొత్తు పెట్టుకుంటే బహుజన సమాజ్ పార్టీ పవర్ షేరింగ్ చేసుకుంటే అధికారం మరి అట్టడుగు వర్గాల వరకు దక్కుతుందని ఆలోచన చేయడం జరిగింది। మరి కింది నాయకులు రెండవ రంగు నాయకులు రెండు మాటల నాయకులు మరి ఆయన చేసిన ఆలోచన విధానాన్ని పూర్తిగా మరి ఆయన కొరకు త్యాగం చేయలేకపోయారు। అందుకని అబ్బనలాంటి ఐఏఎస్ ఆఫీసరే స్పందించి ఆయన పిలుపు మేరకు ఐఏఎస్ రాజీనామా చేసి మరి 1984 లో ఆయన బహుజన సమాజ్ పార్టీ ద్వారా పోటీ చేయడం జరిగింది। అయినా మన వాళ్ళని ఓడించి ఉన్నత వర్గాల వరకు అధికారాన్ని కట్టబెట్టారు। ఎంతో మంది 84 లో పోటీ చేసినటువంటి నాయకులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు మరి ఓడిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల సమస్యలతో మరి ముందుకు రాలేకపోయారు। మరి ఇలాంటి పరిస్థితిని 2006 లో చనిపోయినటువంటి మాన్యవర్ కాంశీరామ్ గారి ఆలోచన విధానాన్ని గత 15 సంవత్సరాల నుంచి మనం కోట్ల మంది ఉన్నా మనం జనాభాలో 85% ఉన్నా ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని మరి ముందుకు తీసుకెళ్లకపోతున్నాం। ఆరంభ సూరత్వం మాటలతో కోటలు కడతాం కానీ దాన్ని తూచా తప్పకుండా అనుసరించి మనమంతా ఏకం కావాలి। ఏకమైతేనే ఓట్ల చైతన్యం ద్వారానే మరి రాజ్యాధికారం వస్తుందన్న నిజాన్ని మనం దూరం పెట్టి మరి మనం బాలిసలుగా ఇతర పార్టీల జెండాలు మోస్తూ ఇతర పార్టీ నాయకులకు ఉన్నత వర్గాల వరకు మనం ఒక జీతగాల్లాగా పనిచేస్తూ సొమ్ముకు సారాకు డబ్బుకు ప్రలోభాలకు ఓట్లు దమ్ముకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం, డబ్బు ప్రజాస్వామ్యాన్ని చేశాం।
మరి మాన్యవారు ఆలోచన అది కాదు మాన్యవారు ఆలోచన ప్రజా చైతన్యాన్ని తీసుకురావాలి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో మరి అధికారం చేజిక్కున్నప్పుడు ఆయన మాయావతిని ముఖ్యమంత్రిగా చేశాడు ఒక ఉమెన్ ని ఎంపవర్మెంట్ చేయాలనే అభిప్రాయంతో ఆయన ఆమె ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రిగా చేసిన రెండు మూడు టర్ములలోనైనా ఇతర రాష్ట్రాలకు మరి ఈ కార్యచరణ మనము అందించలేకపోయాం ఇది చింతించవలసిన విషయం బహుజన సమాజ్ పార్టీ 1984 లో పుట్టి మాయావతి అధికారంలోకి వచ్చి మరి ఏ విధమైనటువంటి మరి కార్యచరణని ముందుకు తీసుకెళ్లాలో అన్నది మర్చిపోయిన మనం మళ్ళీ అందరం కలిసి మరి 9 అక్టోబర్ రేపు అందరం కలిసి పునరంకితం కావాలి బాబాసాహెబ్ భారతరత్న చెప్పినటువంటి ఉద్యమాన్ని కాంశీరామ్ గారు మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఉద్యమాన్ని తిరిగి ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మరి సామాజిక బాధ్యత మన అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మరి మాన్యవారు కాశీరామ్ గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఆయన పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఒడుదుడుకులు ఎదుర్కొని అనేక మరి సమస్యలను గురి చేసిన తర్వాత ఆయన ఒకే నినాదాన్ని పట్టుకున్నాడు బ్యాలెట్ బ్యాలెట్ ద్వారానే బుల్లెట్ కు గుణపాఠం చెప్తాం మనం ఈ ప్రజాస్వామ్యంలో 85% ఉన్నటువంటి జనాభాను మనం చైతన్యపరచవలసిన బాధ్యత ఇంకా మిగిలి ఉందని మరి ఈ మిగిలిన బాధ్యతని మరి నేను మాయావతికి అప్పజెప్తున్నానని మా తర్వాత ఈ రథాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మాయావతి అని చెప్పడం కూడా జరిగింది మరి ఈ డిక్లరేషన్ చేసిన తర్వాత ట్వైస్ బార్న్ అంటే బ్రాహ్మిన్స్ ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు చండాలులు మరి చండాలులు శూద్రులు కలిసి బ్రాహ్మణులతో ఏకమై ఈ బాటమ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఎంతో ఆలోచన చేసినప్పటికీ మరి ఉన్నత వర్గాల వాళ్ళు కొన్ని పార్టీల వాళ్ళు విభజించి పాలించి మాయావతి ప్రభుత్వాన్ని కూలదోయడం జరిగింది ఆ తర్వాత పర్యావాసనంలో అనుకున్నటువంటి ఫలితాలను మనం సాధించలేకపోతున్నాం బహుజన సమాజ్ పార్టీ పేరుకు చాలా పెద్ద పార్టీ ఏనుగు జాతీయ సింబల్ ఉన్నటువంటి పార్టీ ఈ ఏనుగు బలాన్ని మరి బహుజనుల బలంగా మనం ప్రజా చైతన్యం ద్వారా బహుజనులకు అందించవలసినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారం ఒకటే మార్గం అని డాక్టర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు పొలిటికల్ పవర్ ఈజ్ ఓన్లీ ది క్రీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ ఈజ్ పొలిటికల్ పవర్ అని చెప్పాడు ప్రశ్నించడం నేర్చుకోండి చైతన్యం చేయడం నేర్చుకోండి సమాజంలో మరి ఇమ్మర్స్ కావమని చెప్పారు కాంశీరామ్ గారి మాటలు ఆయన రాసినటువంటి చెంచా చెంచా ప్రతి దాంట్లో చెంచా అనే పుస్తకాన్ని మరి ఆయన చెప్తూ ఈ చెంచాలో ఉన్న ఈ సమాజాన్ని మనం మార్చవలసిన అవసరం ఉంది జ్యోతిబా పూలే దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అనేక ఉపన్యాసాలని ఆయన మాట్లాడి మరి భారతదేశంలో ఉన్నటువంటి జనాభాను చైతన్యం చేసిన గొప్ప మరి రాజనీతిజ్ఞుడు మరి ఆయన పోయిన తర్వాత ఆయన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో అన్ని రాష్ట్రాల బహుజనులు మరి ఎప్పుడైనా మేల్కొని ఈ మేల్కొట్టు ద్వారా అంబేద్కర్ గారు సూచించినటువంటి ఎడ్యుకేట్ ఆర్గనైజ్ ఎడ్యుకేట్ అనే ఈ మూడు నినాదాల ద్వారా మనం అనుకున్నది సాధించడానికి రాజ్యాధికారం వైపు మన ప్రజా
బహుజనులను మనమంతా సమాయత్తం చేసి మరి వచ్చే ఎన్నికల్లో 2023 లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో మరి బహుజన రాజ్యం రావాలని నేను ఆకాంక్షిస్తూ మరి ఆయన ఎప్పుడైతే ముందుగా ఆ కుష్వాలో పుట్టినప్పుడు 1931 లో మరి మార్చ్ 15న పుట్టిన తర్వాత ఒక ఆశా కిరణంగా మరి అంబేద్కర్ వారసుడిగా ఆయన చేసిన కృషి మరి ప్రజలందరం మనం గుర్తించాలి గుర్తించి మనం అంతా రేపు 9 అక్టోబర్ నాడు ఆయన వర్ధంతి సందర్భంగా మనమంతా 15వ వర్ధంతి సందర్భంగా మనమంతా ఆయనకు నివాళులు అర్పించి ఆ నివాళుల వెలుగులను ఆ నివాళుల జ్యోతులను ఆ నివాళుల బ్యాలెట్ మాటలను ప్రజా చైతన్యం ద్వారా మనం గొప్ప రాజ్యాధికారంలో మన జనాభా ప్రాతిపదికన మీద తెలంగాణలో రాజ్యాధికారం సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మరి మీరే వారసులు మీరే మరి రాజనీతిజ్ఞులు మీరే కాబోయే మరి ప్రజాస్వామ్యవాదులు మరి మీరే కాబోయే ముఖ్యమంత్రులు మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో చలనం రావాలి మరి ఈ చలనం ద్వారా ప్రజా చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఓటు బ్యాంకు నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది ఓటు ద్వారానే మరి మార్పు ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో అధికారం ఓట్లే మన నిజమైనటువంటి అధికార తూటాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బహుజన వాదులందరికీ కూడా నా వినతి ఏంటంటే రోజు మీరు 10 మందికి చెప్పండి 10 మంది 100 మందికి చెప్పాలి 100 మంది 10000 మందికి చెప్పాలి 10000 మంది లక్షల మందికి చెప్పాలి లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బహుజనులకు మరి ఈ చైతన్య నినాదాన్ని చెప్పవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి జై భీమ్ జై భారత్ జై కాంసీరావు।